Welcome to Winners Online. So I am Balakrishna. I take history classes for you. History class the name. First, modern India chuddam. In modern India, one of the important areas, advent of Europeans. Bharat deshani European la raka ani antunam. Bharat deshani indaki European la enduku vachinattu. Bharat deshani ki European lo vartaka vanijyala kosam. ఇక్కడేమో భారతదేశంలో స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయి, అంటే సుగంధ ద్రవ్యాలు వీళ్ళని ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యూరోపియన్లలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎక్కువగా ఉండేది, అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, కనుక్కోవడం, ఆ ప్రాంతంలో ఏం లభిస్తుందో, వనరులు ఏమైతే లభిస్తున్నాయో, అవి తక్కువ ధరకు దొరుకుతున్నాయా, ఎక్కువ ధరకు దొరుకుతున్నాయి, ఇట్లా మరి ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళు యూరోపియన్లు అని చెప్పేసి అన్నాం. భారతదేశం ఇంత పెద్ద దేశం అయినప్పటికీ కూడా ఐకమత్యం లేకపోవడంతో ఏ దేశానికి కూడా వెళ్ళి తమ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ యూరోపియన్లు చిన్న చిన్న దేశాలు భారతదేశానికి వచ్చి తమ వర్తక వ్యాపారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడన్నాం. అలా మరి చూసినట్లయితే సో యూరోపియన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. భారతదేశానికి మొదటగా ఎలా వచ్చేవాళ్ళు యూరోపియన్లు? ఓకే, 1453 1453 వరకు, ఇట్ ఈస్ స్టిల్ 1453 1453 వరకు వీళ్ళు టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్తాంబుల్, ప్రీవియస్లీ దట్ ఇస్ కాల్డ్ కాన్స్టాంటినోపుల్ అని అన్నాం, దీన్ని కాన్స్టాంటినోపుల్ అని అన్నారు, కాన్స్టాంటిన్ నోపుల్ అని చెప్పేసి అన్నాం, ఈ కాన్స్టాంటినోపుల్ అని అన్నాం, లేదా ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం? ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఈ ఇస్తాంబుల్ గుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చేవాళ్ళు. దే యూజ్ టు కమ్ టు ఇండియా బై టేకింగ్ రోడ్వేస్ అని అంటున్నాం. రోడ్డు మార్గాల ద్వారా వీళ్ళు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎప్పటిదాకా 1453 వరకు వీళ్ళు అలా రోడ్డు మార్గాల ద్వారా రావడం జరిగింది అన్నాం. 1453 వరకు ఈ కాన్స్టాంటినోపుల్, టర్కీ ప్రాంతంలో ఉన్న ఇస్తాంబుల్ గుండా రావడం జరిగింది అన్నాం. నూతన పేరు ఏంటి అంటే ఇస్తాంబుల్, ఓల్డ్ నేమ్ ఏంటి అంటే కాన్స్టాంటినోపుల్. అయితే టర్కీ పాలకుడైనటువంటి సో దే ఇస్ బైజాంటిన్ ఎంపైర్ అని పిలిచేవాళ్ళు దీన్ని. ఇస్తాంబుల్ ప్రాంతాన్ని బైజాంటిన్ ఎంపైర్ ఏమని అనేవాళ్ళు, బైజాంటిన్ సామ్రాజ్యము. ఓకే, బైజాంటిన్ ఎంపైర్ అని పిలిచేవాళ్ళు, బైజాంటిన్ సామ్రాజ్యం అని. అయితే 1453 ఏం జరిగిందంటే ఈ టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ ఈ ఇస్తాంబుల్ పైన దాడి చేశాడు, దండయాత్ర చేశాడు. అలా దండయాత్ర చేసి ఇస్తాంబుల్ను తన అధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రీవియస్లీ దీంట్లో ఉన్నవాళ్ళంతా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఇటువంటి సందర్భంలో ఈ కాన్స్టాంటినోపుల్ లేదా ఇప్పటి పేరు ఏమంటున్నాం, ప్రజెంట్ దీన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈ ప్రాంతాన్ని ఇస్తాంబుల్ను టర్కీ పాలకుడైనటువంటి రెండవ మహమ్మద్, ఈ టర్కీని పరిపాలించినటువంటి రెండవ మహమ్మద్ అని అన్నాం. ఈ రెండవ మహమ్మద్ ఆక్రమించాడు. ఈ రెండవ మహమ్మద్ ఆక్రమించిన తర్వాత యూరోపియన్లను అనుమతించలేదు. వీళ్ళేమో వెళ్తున్నారు, లాభాలు గడిస్తున్నారు, వస్తున్నారు, నాకేంటి, అందువల్ల నేను ఎలాగైనా ఆపాలనేది ఒకటి. కానీ అంతకుముందు కూడా అనలైజ్ చేశాడు, అంతకుముందు క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య మత యుద్ధాలు జరిగాయి. వాటిని ఏమని అంటున్నామంటే క్రూసేడులు, 9 క్రూసేడులు జరిగాయి, ఒకటి కాదు రెండు కాదు, క్రైస్తవులకు అదే రకంగా వీళ్ళకి మధ్య ఈ క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జరిగిన మధ్య క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి. వీటిని ఏమని అన్నాం, క్రూసేడులు అని అన్నాం. వీటిని ఏమని అంటున్నామంటే క్రూసేడులు. 1453 కాన్స్టాంటినోపుల్ ఆక్రమించాడు ఇస్తాంబుల్ అని అంటున్నాం. ఎవరు ఆక్రమించింది? ఈ ఆక్రమించింది కాన్స్టాంటినోపుల్ టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ అని చెప్పేసి అన్నాం. క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలనే రిలీజియస్ వార్స్ ఆర్ కాల్డ్ క్రూసైడ్స్. 9 క్రూసైడులు జరిగాయి, ఎన్ని, మొత్తం 9 క్రూసైడులు జరిగినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం.
ఈ క్రూసేడ్లో వందలాది సంఖ్యలో మరణించారు. ఇటువంటి సందర్భంలో ఈ రెండవ మహమ్మద్, నేను యూరోపియన్లను భారతదేశానికి కానీ ఆసియా ఖండంలో ఉన్న దేశాలకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకొని రహదారులన్నింటినీ మూసివేశాడు. ద రోడ్స్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎక్కడున్నాయి, ఇస్తాంబుల్లో ఉన్నాయి. రోడ్డు మార్గాలన్నీ ఎక్కడున్నాయంటే ఇస్తాంబుల్లో ఉన్నాయి. ఈ రోడ్డు మార్గాలన్నింటినీ మూసివేసిన వాడు ఈ రెండవ మహమ్మద్. దీంతో యూరోపియన్లు ఏమన్నారు, నీ రాజ్యం నీ ఇష్టం, మూసివేసినా సరే మూసివేయకపోయినా సరే, మేమైతే భారతదేశంతో వర్తక వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకున్నాం, అందువల్ల ఈ మార్గం కాకుంటే ఇంకో మార్గం కూడా వెళ్తాం, ఇంకో మార్గం కాకుండా ఇంకా 10 మార్గాల గుండానైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అని వీళ్ళు ఏం చేశారు, సముద్ర మార్గాల అన్వేషణను ప్రారంభించారు. దే స్టార్టెడ్ డిస్కవరింగ్ సీ రూట్స్ టు ఇండియా. అలా మొదటగా ప్రయత్నం చేసినటువంటి దేశం ఏదంటే పోర్చుగల్ అని చెప్పేసి అంటున్నాం. అలా మొదటగా ప్రయత్నం చేసినటువంటి దేశం ఏది అంటే ఈ పోర్చుగల్ దేశం మరి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొదటగా ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది అంటే పోర్చుగల్. ఈ పోర్చుగల్ అనేది సముద్ర మార్గాల అన్వేషణను మొదలుపెట్టింది. సముద్ర మార్గాల అన్వేషణ, ఈ సముద్ర మార్గాల అన్వేషణను మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ పోర్చుగల్ అనేది ఏం చేసింది, సముద్ర మార్గాల అన్వేషణను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో అప్పటి పాలకుడు హెన్రీ, ఈ హెన్రీని నావికా హెన్రీ అని పిలిచారు. పోర్చుగల్ పాలకుడు, పాలకుడు ఎవరంటే హెన్రీ. ఈ పాలకుడు హెన్రీ అని అన్నాం. ఈ హెన్రీ ఎక్కువగా ఈ నౌకాయానానికి ఎక్కువగా సహకరించడం, కెప్టెన్స్కి ఎక్కువగా సహకరించడం, ధన సహాయం చేయడం, మార్గాలను అన్వేషించడానికి సో వాళ్లకు గైడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల సో ఇతనికి ఏమన్నారంటే నావికా హెన్రీ అని పిలిచారు. అదేవిధంగా ఇతడు ఏం చేశాడు, లిస్బన్లో నావికా కళాశాలను ఏర్పాటు చేశాడు. లిస్బన్, ఈ లిస్బన్లో నావికా కళాశాలను, నావికా కళాశాలను ఏర్పాటు చేశాడు. నావికా కళాశాలను ఏర్పాటు చేశాడు. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఇతనికి ఏమని అంటున్నామంటే ఈ హెన్రీకి నావికా హెన్రీ అని పేరున్నట్లుగా తెలుస్తుంది. ఇతనికి ఏమని అన్నారు, నావికా హెన్రీ అని పేరు రావడం అనేది జరిగింది. ఏం పేరు వచ్చింది, నావికా హెన్రీ అని అన్నారు. ఇలా ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది అంటే పోర్చుగల్ దేశం ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది అన్నాం. సముద్ర మార్గాల అన్వేషణకు నాంది పలికినటువంటిది ఏది అంటే దిస్ పోర్చుగల్. పోర్చుగల్ రాజధాని లిస్బన్ అని అంటున్నాం. పోర్చుగల్ యొక్క రాజధాని ఏది అంటే లిస్బన్. ఇలా వీళ్ళ యొక్క సముద్రయానం అనేది మొదలైంది. ఇటువంటి సందర్భంలో 1487 పోర్చుగల్ నుండి దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరింది ఎవరినట్లయితే దక్షిణాఫ్రికా అగ్రం బార్తలో మ్యూడయాస్. దాట్స్ ఇన్ ద ఇయర్ 1487లో పోర్చుగల్ నుండి బయలుదేరి, ఈ పోర్చుగల్ నుండి బయలుదేరి దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరినది దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరినది బార్తలో మ్యూడయాజ్ అని అంటున్నాం. ఎవరు చేరిందంటే బార్తలో మ్యూడయాజ్ అనే అతను చేరినట్లుగా తెలుస్తుంది. సముద్ర మార్గాల అన్వేషణ మొదటగా ప్రయత్నించింది పోర్చుగల్. పాలకుడు హెన్రీ, లిస్బన్లో ఇతడు, పోర్చుగల్ రాజధాని ఏది అంటే లిస్బన్. పోర్చుగల్ రాజధాని లిస్బన్ అని అంటున్నాం. ఈ రాజధాని లిస్బన్లో ఒక నావికా కళాశాలను ఏర్పాటు చేశాడు. అందుకే ఇతనికి ఏమని పేరు, నావికా హెన్రీ అని పేరున్నట్లుగా తెలుస్తుంది. 1487లో బయలుదేరలా దక్షిణాఫ్రికా చేరినవాడు ఈ భారతలో మ్యూడయాజ్ అని చెప్పేసి అన్నాం. దక్షిణాఫ్రికా అగ్రాన్ని మొదలగా చేరింది భారతలో మ్యూడయాజ్. మరి సో ఎప్పుడు 1487లో ఎక్కడ చేరాడు, దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరినట్లుగా తెలుస్తుంది. దక్షిణాఫ్రికా
ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. మరి ఇటువంటి సందర్భంలో ఈ దక్షిణాఫ్రికా అగ్రంలో తుఫాన్లు ఎక్కువగా ఉన్నాయి, చాలా తుఫాన్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనకు తెలుసు, తుఫాన్ గానం వచ్చిందంటే అస్తవ్యస్తమైపోతుంది, చెట్లన్నీ కూలిపోతాయి, ఆ పంటలన్నీ నష్టం, పంటలకు నష్టం వాటిల్లుతుంది సార్, రహదారులన్నీ కూడా దిగ్బంధంలో చిక్కుకుపోతాయి, ప్రజల యొక్క రవాణా సౌకర్యాలన్నీ ఆపివేయబడతాయి, ఈవెన్ రైళ్లు కూడా రద్దు చేయబడతాయి, ఇలా అనేక రకాలైనటువంటి సో దీన్ని సృష్టించడం జరుగుతుంది తుఫానులు. మరి అలా ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. దక్షిణాఫ్రికా అగ్రంలో ఆనాడు తుఫానులు ఎక్కువగా ఉండడం వల్ల దక్షిణాఫ్రికా అగ్రాన్ని ఇతడు, ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని ఏమని పేరు పెట్టాడంటే తుఫానుల అగ్రము అని పేరు పెట్టాడు. తుఫానుల అగ్రము అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఏమని పేరు పెట్టాడు? తుఫానుల అగ్రం అని. దీనికి పేరు పెట్టినవాడు దేస్ బార్తలో మెడయాస్, గుర్తుందా? తర్వాత రెండవ జాన్, ఇతడు పోర్చుగల్ రాజు. రెండవ జాన్ అనే అతను మరి చూస్తే పోర్చుగల్ రాజు అని అన్నాం. ఈ రెండవ జాన్, ఈ రెండవ జాన్ మరి పోర్చుగల్ను పరిపాలించిన రాజు, పోర్చుగల్ రాజు. ఈ పోర్చుగల్ రాజు ఇతనికి చాలా ఎంటర్ప్రినర్షిప్ ఎక్కువ, కనుక్కోవాలని, ప్రదేశాలు సందర్శించాలని ఇదంతా చాలా ఎక్కువగా ఉన్నవాడు ఈ రెండవ జాన్ అన్నాం. ఇతడు కూడా ఏం చేస్తాడంటే దక్షిణాఫ్రికా అగ్రానికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? పోర్చుగల్ నుండి. ఈ పోర్చుగల్ నుండి దక్షిణాఫ్రికా, ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరి దీనికి ఇతడు పెట్టిన పేరు ఏమిటి అన్నట్లయితే, ఓకే, కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇతడేమో దీని తుఫాన్ల అగ్రము అన్నాడు. తుఫాన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భారతలో మెడయాస్ పెట్టిన పేరు ఏంటంటే తుఫాన్ల అగ్రము. ఇతడేమని పేరు పెట్టాడు దక్షిణాఫ్రికా అగ్రానికంటే? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని అన్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. కాల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని దీనికి పేరు పెట్టాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, రావచ్చు. ఈ దక్షిణాఫ్రికా అగ్రం నుంచి నార్త్ అమెరికా వెళ్ళొచ్చు, సౌత్ అమెరికా వెళ్ళొచ్చు, లేదా ఆస్ట్రేలియా, ఏషియా, యూరప్, ఎక్కడికైనా వెళ్ళి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి అలా దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరంటే జైస్ రెండవ జాన్ అన్న. ఆ తర్వాత ప్రారంభమైన వాడే వాస్కోడగామా అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో దేస్ ఆ తర్వాత వచ్చిన వాడు ఎవరంటే వాస్కోడగామా మొదలైనట్లుగా తెలుస్తుంది. సో అంటే ఓకే, సో దిస్ వాస్కోడగామా ఎప్పుడు 1497 సైడ్స్ మంత్ ఆఫ్ జూలైలో ప్రారంభమయ్యాడు. ఎక్కడి నుంచి? లిస్బన్. ఈ లిస్బన్ ప్రాంతం నుంచి ప్రారంభమైన వాడే వాస్కోడగామా. ఎవరు ప్రారంభమైంది? వాస్కోడగామా. ఈ వాస్కోడగామా అనే అతను 1460 సైన్స్ అనే నగరంలో జన్మించాడు. సైన్స్ నగరంలో జన్మించినవాడు. ఈ సైన్స్ నగరంలో జన్మించాడు. ఓకే, ఇతనికి వాజ్ ఎన్ ఎక్స్ప్లోరర్ అన్నాం. అంటే కొత్త ప్రాంతాలు కనుక్కోవడం, కొత్త ప్రాంతాలు సందర్శించడం దీంట్లో ఎక్కువగా ఇష్టం కలిగి ఉన్నవాడు ఇతడు. అలా మరి 1460 జన్మించినవాడు ఇతడు మరి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. రెండవ ఇమాన్యువల్, అతని కాలంలో ఇమాన్యువల్ అన్నాం. ఎవరున్నారు రెండవ ఇమాన్యువల్? ఈ పోర్చుగల్ రాజు. మరి ఆ విధంగా 1460 సో దేశ 1497 ఇతను పుట్టింది ఎప్పుడు? 1460 బయలుదేరినప్పుడు 1497 ఇతడు బయలుదేరిన నౌక పేరు సావో గ్యాబ్రియల్ అనే నౌక. సావో గ్యాబ్రియల్ అని అన్నాం. ఇది సావో గ్యాబ్రియల్ అనే నౌక ద్వారా ప్రయాణం చేయడం జరిగింది. ఇతడు కూడా ఎక్కడ దాకా వచ్చాడన్నట్లయితే ఇతడు కూడా దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. ఇక్కడికి దక్షిణాఫ్రికా అగ్రం చేరాడు. ఈ దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరాడు. దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరి మరి ఎలాగైనా నేను భారతదేశానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను, అందువల్ల మీరు నాకు మార్గం చూపాలని ఇతర నావికులు, అదే రకంగా మరి కెప్టెన్స్ అంతా మాట్లాడడం అనేది జరిగింది. ఆ కెప్టెన్స్ ఏమని అన్నారంటే, మిస్టర్ వాస్కోడగామా, ఇట్ ఈస్ వెరీ ఈజీ,
మీకు చాలా సులభం అవుతుంది. బికమ్స్ వెరీ ఈజీ టు రీచ్ ఇండియా బికాస్ ఆల్రెడీ అన్ ఇండియన్ మర్చెంట్, ఒక ఇండియన్ మర్చెంట్ ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. సో అతని పేరు అబ్దుల్ మజీద్. అతని సహాయంగా నా తీసుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా భారతదేశానికి చేరుకోగలవు అని చెప్పేసి అలా పేర్కొన్న వాళ్ళు ఎవరంటే ఇతర కెప్టెన్స్ అంతా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఇలా మరి వాస్కోడా గామా అని అంటున్నాం. ఈ వాస్కోడా గామా సో దేస్ బయలుదేరినట్లుగా తెలుస్తుంది. మరి ఎప్పుడు 1497 జూలైలో, వచ్చేపాటికి 1498. సో మళ్ళీ మనకు మే 20th క్యాలికట్ చేరాడు అని చెప్పేసి అన్నాం. దక్షిణాఫ్రికా అగ్రాన్ని చేరినట్లుగా తెలుస్తుంది. అగ్రాన్ని చేరి అక్కడి నుంచి మరి భారతదేశానికి చేరినవాడు ఇతడు. చూడు, మరి మ్యాప్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, సో ఏ స్మాల్ కంట్రీ పోర్చుగల్ అనేది, ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ కానీ వర్తక వ్యాపారాల్లో బాగా పేరు గడించినట్లుగా తెలుస్తుంది. యూ సీ వెర్ ఈస్ దిస్ పోర్చుగల్? దిస్ ఈజ్ పోర్చుగల్. ఇది పోర్చుగల్ ఏది అంటే, సో ఇది మనకు మధ్యలో ఉన్నటువంటి ఇది, దిస్ ఈజ్ పోర్చుగల్ స్మాల్ వన్, ఎల్లో కలర్లో కనిపిస్తుంది చిన్నగా. పక్కన ఇది స్పెయిన్. ఓకే, తర్వాత ఇది ఫ్రాన్స్ అని చెప్పేసి అన్నాం. ఇదేమో జర్మనీ. ఓకే, ఇదేమో పోలాండ్. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటివి అన్నాం. మనకి ఇందాక అన్నాం టర్కీలో ఉండేది ఈ ఇస్తాంబుల్ అని చెప్పేసి. మరి టర్కీ ఎక్కడుంది? టర్కీ కమ్సియో. ఈ టర్కీ గుండా ఏం చేసేవాళ్ళు? ఇస్తాంబుల్ గుండా బయలుదేరేవాళ్ళు. ఈ ఇస్తాంబుల్ గుండా బయలుదేరి ఇలా మరి భారతదేశంలోకి, అంటే ఈ మార్గం గుండా బయలుదేరి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇదేమో ఇరాన్ అని అన్నాం. ఓకే, దిస్ ఈజ్ ఇరాన్, దిస్ ఈజ్ ఇరాక్. ఓకే, అదే రకంగా మరి ఇదేమో పాకిస్తాన్, మనకి ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్. ఇలా ఈ టర్కీ దాటిన తర్వాత సిరియా అని అన్నాం. సిరియా మనకు పూర్వకాలం నుండి సిరియాతో సో స్నేహ సంబంధాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో బిందుసారుడని అన్నాం. సిరియా పాలకుడైనటువంటి మొదటి యాంటియోక సొతర్, ఈ యాంటియోక సొతర్ను అత్తి పండ్లు కావాలని, ద్రాక్షరసం కావాలని, ఒక తత్వవేత్త కావాలని కోరింది ఎవరు? బిందుసారుడు. అలా మరి ఇక్కడ చూసినట్లయితే టర్కీలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు? ఈ సిరియా అదే రకంగా ఈ ప్రాంతం గుండా, సో మరి ఇలా ఇరాన్కు ఇరాక్ ప్రవేశం, ఇరాక్ నుంచి మళ్ళీ ఇరాన్ ప్రవేశం, ఇరాన్ నుంచి పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియా, ఈ రకంగా. సో మరి పాకిస్తాన్ కూడా ఆనాడు భాగమే భారతదేశంలో. పాకిస్తాన్లో అడుగుపెట్టారంటే భారత్లో అడుగుపెట్టినట్లే. ఇలా మరి చూడు, ఇంత చిన్న దేశం ఏది? ఇది పోర్చుగల్. ఈ పోర్చుగల్ అని చెప్పేసి అన్నాం. మరి ఇక్కడి నుంచి ఇలా చుట్టేసుకొని నౌకా మార్గం గుండా ఇలా చుట్టేసుకొని ఎక్కడికి? దక్షిణాఫ్రికా అగ్రం. ఇది దక్షిణాఫ్రికా అగ్రం అని చెప్పేసి అన్నాం. ఓకే, ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఇలా మళ్ళీ మెడగాస్కర్ అని చెప్పేసి అన్నాం. మేము మెడగాస్కర్ని కవర్ చేసుకొని ఇలా భారతదేశానికి ఇలా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎక్కడికి? క్యాలికట్, కేరళ అని చెప్పేసి అంటున్నాం. క్యాలికట్, కేరళ. యూరోపియన్లలో మనకు మొదలుగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అన్నాం. రెండవది డచ్ వాళ్ళు, నెదర్లాండ్స్కు చెందిన వాళ్ళు. ఓకే, ఈ డచ్ వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు అంటే నెదర్లాండ్స్ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? నెదర్లాండ్స్కు చెందిన వాళ్ళు, సో డచ్ వాళ్ళు. మూడవది బ్రిటిష్ వాళ్ళు, బ్రిటన్కు చెందిన వాళ్ళు అని చెప్పేసి అన్నాం. లండన్ ఈజ్ ద క్యాపిటల్ అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? ఈ రకంగా మరి చూస్తే యునైటెడ్ కింగ్డమ్, యూకే అని చెప్పేసి అన్నాం. సో ఇలా, సో వీళ్ళంతా ఒక్కొక్కరే మరి చూసినట్లయితే వచ్చినట్లుగా తెలుస్తుంది అని అన్నాం. మూడవ వారు బ్రిటిష్ వాళ్ళు. నాలుగవది డానిష్, డెన్మార్క్ దేశానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక చివరగా వచ్చిన వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు. ఈ విధంగా వీళ్ళు భారతదేశానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. భారత్కి ఏ రకంగా వచ్చారంటే, సో ఇవన్నీ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ రకంగా వీళ్ళు వచ్చారు అనే అంశాన్ని మరి చూడాల్సి ఉంది మీరు. ఓకే, అంటే ఎక్కడి నుంచి? పోర్చుగల్ ఎక్కడుంది? ఇక్కడుంది పోర్చుగల్ అనేది. సో దిస్ పోర్చుగల్ కంట్రీ ఇక్కడుంది. ఆఫ్రికన్ కాంటినెంట్ ఇది. ఇదేమో ఆసియా అని చెప్పేసి అంటున్నాం. సౌత్ అమెరికా అన్నాం, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ మరి ఇలా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. యూ హ్యావ్ టు రిమెంబర్ సో ఆల్ దీస్. ఓకే.